చేస్తున్నందుకు నా ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆరోపించారు। దాడి చేసి వాచ్మెన్ పై బౌద్ధిక దాడి చేసినంత మాత్రాన ఎవరికి భయపడదలేదని ఎమ్మెల్యే తెలిపారు। ఈ నెల 14వ తేదీ రాత్రి ముగ్గురు ముసుగులు ధరించిన దుండగులు చొరబడి వాచ్మెన్ ను కొట్టారని ఎమ్మెల్యే ఆరోపించారు। మంచిర్యాలలో గంజాయి గుండాయి జాని నిర్మించారని తాను చేస్తున్న ప్రయత్నాలు అక్రమాలకు కిట్టడం లేదని ఎమ్మెల్యే వాపోయారు। ఇక మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆయన కొడుకు విజిత్ రావుల అండతో చెలరేగిపోతున్న వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల పేర్కొన్నారు। ఇక నియోజకవర్గంలోని రోడ్లు వంతెన నిర్మాణానికి 15 కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఎమ్మెల్యే చెప్పారు। డిసెంబర్ 9 నాటికి సంవత్సరం ప్రమాణ గెలిచేది 9 నాటి ప్రమాణ సంవత్సరం అయితే ఆ దినం నుంచి నేను తెచ్చిన పైసలన్నీ తెచ్చిన రూపాయలన్నీ తెచ్చిన పనులన్నీ అప్పటికి వర్కులు కూడా స్టార్ట్ అయితే చూపిస్తాయి। వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బీజేపీ అభ్యర్థి కానీ ఇవన్నీ వాళ్ళే కావాలని చెప్పండి। ఇప్పుడు నేను చెప్పిన పేరు వాళ్ళ బ్యాచ్ కాదా? ఎక్స్ సర్వీస్ మీకు ఇద్దరు కలాడు చేయించి 4 ఎకరాల చిల్లర ఒకటి 4 ఎకరాల మొత్తం 9 ఎకరాలు చేయకుంటారు। ఇద్దరు కలాడు చేయించి 24 రోజులకు అంటే ఎక్స్ సర్వీస్ మీద గ్యారంటీ 24 రోజులకు రిజిస్ట్రేషన్ చేసుకుంది। 32 రోజులకు ఇంకో ప్యాకింగ్ కూడా చేసి 9 ఎకరాలు ఇవ్వకుంటారు ప్రభుత్వ భూమి మింగేసింది। ఇది కాక ఇంకో 10 ఎకరాలు ఇవ్వకుంటున్నది దానికి అసైన్మెంట్లు చేసిరు గుంజురైపోయింది। ఆ అసైన్మెంట్లు ఎవరికి ఇచ్చారు అవి కూడా దొరకదు అవి కూడా దొరుకుతారు ఆ పరిస్థితి। సమాజ సంక్షేమం చేసేటప్పుడు సమాజం కోసం చేసేటప్పుడు ఖచ్చితంగా ఇటువంటి ఉంటే వాటిని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నా తప్పది। ఒకటి కావాలన్నప్పుడు ఇంకోటి త్యాగం చేయక తప్పది। కొంత సమయం త్యాగం చేసినప్పుడు మాత్రం ఇవన్నీ కడతాం। ఒకసారి ఇది చేతులకి వెళ్ళిపోతే ఇవ్వరు మీ చేతులు ఉండదు నా చేతులు ఉండదు వాళ్ళ పిల్లలు గంజాయి కలవాడైతే తల్లిదండ్రులు చంపిదని కూడా ఇంకొక చేయరు వాళ్ళు వాళ్ళ కంట్రోల్ ఉండరు తప్పది కాదు। ప్రజలకు అవసరం ఉన్నది ఏమైనా చేస్తాను సిద్ధంగా ఈ లీడర్ల కోసము రౌడీల ముక్కల కోసం మీలకు భయపడి చేయండి। భయం అనేది నా చిన్నప్పటి నా రక్తం లేదు చాలా సందర్భం చెప్పిన చెప్తాను। ఇంగ్లీష్ ఒక సామెత ఉంది కవర్డ్ విల్ డై 100 టైమ్స్ ఇన్ అ డే బ్రేవ్ విల్ డై వన్స్ ఇన్ లైఫ్ టైమ్ తిరిగి రోజు 100 సార్లు చచ్చిపోతారు ధైర్యవంతులు జీవితం ఒకసారి చచ్చిపోతే ఫైనల్ అయిపోయేది చూస్తున్నాను ఇక పూర్తి ఎందుకంటే ఈ ప్రాంతం కప్పుకున్నారు కాబట్టి తొందరగా దొరుకుతారు చూస్తున్నాను ఎవరు దొరుకుతారు లాస్ట్ టైం రజనీ శర్మ గెలిచిన 15 పట్టింది ఖచ్చితంగా దొరుకుతారు। ఈ కారణం ఏం లేదు వాళ్ళ తిండి బంద్ అయిపోయింది వాళ్ళందరికీ తిండి బంద్ అయిపోయింది ఈ నివేల్స్ పేరిచ్చి ఫ్లాట్ కాడ ఈ కాడ చేసి అది బంద్ అయిపోయింది డ్రగ్గో బంద్ అంత ఎక్కడ పోతే అక్కడ వాళ్ళు ఎవరైతే చెప్పినో ప్రజలందరూ ఉన్నారో 12 లక్షల ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తారు గుర్తుపెట్టుకోండి ఎవరు ఏం చేసినారని అడుగుతారు ఆ దినం జవాబు మీరే చెప్పాల్సి వస్తుంది। మనం 8 సంవత్సరాలు ఉన్నాను కాదు ఉన్నప్పుడు ఏం చేసినాం మనం చేసిన భావితరాల కోసం ఏం చేసినాం ఈ 10 నెలలు ఏం చేసినా ఇంకా 2 నెలలు ఏం జరుగుతూ చెప్తా ఒక్కసారి సంవత్సరం డిసెంబర్ 9 నాటికి సంవత్సరం అయితే ప్రమాణ గెలిచేది 9 నాటి ప్రమాణ సంవత్సరం అయితే ఆ దినం నుంచి నేను తెచ్చిన పైసలన్నీ తెచ్చిన రూపాయలన్నీ తెచ్చిన పనులన్నీ అప్పటికి వర్కులు కూడా స్టార్ట్ అయితే చూపిస్తాయి। వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే ఈ బీజేపీ అభ్యర్థి కానీ ఇవన్నీ వాళ్ళే కావాలని చెప్పండి। ఇప్పుడు నేను చెప్పిన పేరు వాళ్ళ బ్యాచ్ కాదా? ఎక్స్ సర్వీస్ మీకు ఇద్దరు కలాడు చేయించి 4 ఎకరాల చిల్లర ఒకటి 4 ఎకరాల మొత్తం 9 ఎకరాలు చేయకుంటారు ఇద్దరు కలాడు చేయించి 24 రోజులకు అంటే ఎక్స్ సర్వీస్ మీద గ్యారంటీ 24 రోజులకు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు 32 రోజులకు ఇంకో ప్యాకింగ్ కూడా చేసి అంటే 9